ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అకాల వర్షాలు ముంచెత్తాయి కరీంనగర్ సిరిసిల్ల తడిసి ముద్దతయ్యాయి ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు జోరుగా కురిశాయి అనుకోని వర్షంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈదురుగాలుల ధాటికి కరీంనగర్లో రాములోరి భారీ లుమినార్ కుప్పకూలింది మరో రెండు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా జోరు వర్షాలు కురుస్తున్నాయి కరీంనగర్ సిరిసిల్ల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి రంగంపేట గర్జనపల్లి నాయక్ తండ అడవిపదిర తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది పెద్ద పెద్ద వడగళ్లతో కురిసిన వర్షానికి ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది కరీంనగర్ నగరం భారీ వర్షానికి తడిసి ముద్దైంది లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది మురుగు కాలువలు పోటెత్తి రహదారులపైకి భారీగా నీరు చేరింది రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు అవస్థలు పడ్డారు కరీంనగర్ గీతాభవన్ వద్ద డెబ్బై అడుగుల ఎత్తులో కట్టెలతో ఏర్పాటు చేసిన భారీ లుమినార్ ఈదురుగాలుల ధాటికి కుప్పకూలింది కరీంనగర్లో ఫిబ్రవరిలో జరగనున్న రాములోరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు రాముడి పట్టాభిషేక దృశ్యాలను ఆవిష్కరించేలా దీపాలతో లుమినార్ సకల హంగులతో నలభై ఐదు లక్షలు వెచ్చించి నిర్మించగా అకాల వర్షాలకు పడిపోయింది ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు